ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గోల్డ్ కలర్ టిఫిన్ ప్లేట్స్, వీడియో గమనించండి, ఈ టిక్ మార్క్ పెట్టాను కదా, ఈ ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని మీకు అర్థమవడానికి క్లారిటీగా ఈ వీడియోలో మనకి ప్రజెంట్ మిషన్లో ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము ఎలాంటి బఫే ప్లేట్లని, మందం ప్లేట్లని, లావు ప్లేట్లని, దొడ్డు ప్లేట్లని, స్టాండింగ్ ప్లేట్లని తయారు చేసుకోలేము. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో మనకి 100% రోలింగ్ మెథడ్లో ఉంటుంది కాబట్టి, రోలింగ్స్ అంటే మిషన్ వెనకాల ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ రోల్స్ పెట్టుకొని, అంటే ఐ మీన్ పల్చటి పతలా ప్లేట్స్ మాత్రమే చేసుకోగలుగుతాము. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ పల్చటి పతలా ప్లేట్స్, సన్న ప్లేట్స్, కంచాల ప్లేట్స్, లేదంటే టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే ప్రసాదం కప్పులు కూడా తయారు చేసుకోవచ్చు. కానీ చాలామంది అవగాహన లేక ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని చాలా కాల్స్ వస్తున్నాయి. కానీ మీకు క్లారిటీ కోసము ఈ వీడియోలో పిక్చర్ గమనించండి. ఈ బఫే ప్లేట్స్ అన్నీ మీ క్రాస్ మార్క్లో రెడ్ గుర్తులో ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఫుల్ ఆటోమేటిక్ మిషన్ వెనకాల రోల్స్ అంటే రోల్స్తో మనకు ఓన్లీ పల్చటి పతలా ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్, కన్సల్ ప్లేట్స్, కన్సల్ ప్లేట్స్, సన్న ప్లేట్స్, టిఫిన్ ప్లేట్, డోనా కప్పులు తయారు చేసుకోవచ్చు. మిషన్ యొక్క రోల్స్ ఇలా ఉంటాయి, మీరు బాగా గమనించండి. ఈ రోల్స్ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అని, ప్రసాదం కప్పులని, పల్చటి పతల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ విషయం గమనించండి. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గోల్డ్ కలర్ టిఫిన్ ప్లేట్స్, వీడియో గమనించండి, ఈ టిక్ మార్క్ పెట్టాను కదా, ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని మీకు అర్థమవడానికి క్లారిటీగా ఈ వీడియోలో మనకి ప్రజెంట్ మిషన్లో ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఇలాంటి ప్లేట్స్ మాత్రమే అంటే పల్చడి పతల ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, డోనా కప్పులు, ప్రసాదం కప్పులు మాత్రమే తయారు చేసుకోవచ్చు అని మీకు ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా మిషన్ ఇలా ఉంటుంది. ఫుల్ ఆటోమేటిక్ మిషన్ ఇలా ఉంటుంది. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ మనకి ఇలాంటి ప్లేట్స్ పల్చటి పతల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాంగ్వేజ్ పిలుస్తారు కాబట్టి, ఒక ఏరియాలో పల్చటి పతల ప్లేట్స్ అంటారు, ఒక ఏరియాలో సన్న ప్లేట్స్ అంటారు, ఒక ఏరియాలో కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు. మనకు పెద్ద ప్లేట్స్ అంటే టేబుల్ని పెట్టుకొని పల్చడి విస్తరాకుల్లాగా ఉండే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు ఈ మిషన్లో. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో బఫే ప్లేట్లు తయారు చేసుకోలేము. చాలామంది అవగాహన లేక రోల్స్ పెట్టేస్తే మందం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని చాలా ఎంక్వైరీలో కాల్స్ కానీ డైరెక్ట్ కానీ మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో మీకు ఇచ్చే సలహా ఏంటిదంటే, ఈ బఫే ప్లేట్స్ అనేటివి మనము సెమీ ఆటోమేటిక్ అంటే మనిషి ఉండి షీట్ పెట్టడం, గేర్ మార్చడం తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనకు రెండు రోల్స్ ఉంటాయి. ఈ రెండు రోల్స్ అనేటివి పెడితే మనకి పల్చటి పతలాగా ఉండే ప్లేట్స్ అంటే మీకు అర్థమవడానికి ఫంక్షన్లలో టేబుల్ పెట్టుకో ప్లేట్స్ మాత్రమే మీకు తయారవుతాయని మీకు ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మిషన్లో మనము సిల్వర్ కలర్ పల్చడి పతలా ప్లేట్స్, గ్రీన్ కలర్ పల్చడి పతలా ప్లేట్స్, గోల్డ్ కలర్ పల్చడి పతలా ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు ఈ మిషన్లో. మరియు డై మార్చుకొని టిఫిన్ ప్లేట్స్ అని, డై మార్చుకొని డోనా కప్పులని, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని తయారు చేసుకోవచ్చు. ఆ కప్పుల యొక్క సైజు డై మీద ఆధారపడి ఉంటుందని బాగా గమనించండి. ఈ మిషన్ మీరు కొన్న తర్వాత మీకు మార్కెట్లో దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల, కొన్ని ముఖ్యమైన జిల్లాలో లభిస్తాయి. కేవలము ఈ ఫుల్ ఆటోమేటిక్ రోలింగ్ మిషన్లో, మనకు పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. బాగా గమనించండి. మీకు వీడియోస్ చాలా స్లో మోషన్లో పెట్టడం జరిగింది, ఎందుకంటే ప్లేట్ ఎలా తయారవుతుంది, రోల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి మీకు క్లియర్గా అర్థమవడం జరిగింది.
మార్కెట్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగికుంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఈ మిషన్లో మనం డై మార్చుకుని ఇదో ఇలాంటి డోనా కప్పులు, పానీపూరి కప్పులు, ప్రసాదం కప్పులు, చిన్న చిన్న కప్పులు, లే టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. బాగా గమనించండి, ఈ మీకు ఫుల్ ఆటోమేటిక్లో ఒక పల్సడి పతలా ప్లేట్స్ డోనా కప్పులు, ప్రసాదం కప్పులు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఇంకా మీరు సొంతంగా మిషన్లు కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేస్ మీరు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఎవరి చేతులు డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మా యొక్క కంపెనీ రాయల్ ఇంజనీర్ వర్క్స్, ఆంధ్రప్రదేశ్ పొద్దుటూరు, కడప జిల్లా. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖ్నోభవతి. జై హింద్.